ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించనున్న ఈడీ అధికారులు కస్టడీ పొడగింపు లేదా జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని కోరే అవకాశం ఉంది మరోవైపు నిన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది ఈడీ తనను అరెస్టు చేయడం చట్ట విరుద్ధమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది పిటిషన్ లో ప్రస్తావించిన ఇతర అంశాలపై విచారణకు అంగీకరించిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది ఆరు వారాల్లోగా బదిలివ్వాలని కోర్టు ఆదేశించింది కాగా కస్టడీలో ఉన్న కవితను ఈడీ అధికారులు లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ వంద కోట్ల ముడుపుల వంటి తదితర అంశాలపై విచారిస్తున్నారు